నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయడంకం మోగించడంతో విజయనగరం జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. డప్పు చప్పులకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సత్తా చాటుతుందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి భావని. ప్రధాని మోడీ పాలన పట్ల ప్రజలు నమ్మకం ఉంచారని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా కమలం జెండా ఎగురుతుందో అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. చూసాం ఐదు రాష్ట్రాల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయడంకం మోగించింది. 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎక్కడా కూడా ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి. మోడీ గారికి ప్రజలు ఏ విధంగా నిరాజనలు పడుతున్నారో చెప్పడానికి ఈ ఎలక్షన్లో ఉదాహరణ. అలాగే మేము రీజనల్ పార్టీస్ మాకు మా రాష్ట్రాల్లో తిరగలేదు అనుకున్న బహుజన్ సమాజ్ పార్టీ కానీ సమాజ్వాది పార్టీ కానీ ఎక్కడ నావ కూడా లేకుండా పోయింది. నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము ప్రబల శక్తిగా ఎదుగుతామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పడుతుంది అనే నమ్మకం మాలో బలపడింది ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కూడా కోవిడ్ కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు యావత్ ప్రపంచమంతా పడ్డాం, అదేవిధంగా భారతదేశంలో కూడా. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కమలం జెండా ఎగురుతుందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం కాషాయమయం చేసేందుకు నిరంతరం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఆ కృషి యొక్క ఫలితం కూడా వచ్చే